బయట రావడం మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది నాకు. అసలు శివాజీ గారు వస్తున్నారని తెలిసింది, వచ్చారో లేదో తెలియదు కానీ తమ్ముళ్ళు చూస్తుంటే ఒక 7 ఎకర్స్ నుంచి కార్ వస్తున్నట్టు, అందులో ఉన్నామో చిన్న తమ్ముళ్ళ శివాజీ గారి ఫోటో పెట్టినట్టు ఏంటంటో పెడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. శివాజీ గారు వెళ్ళిపోతే కిక్కు పోతుందండి బిగ్ బాస్ లో, ఎందుకంటే మొత్తం అందరికి ఏదో ఆయన ఒక కట్టప్పలాగా లేకపోతే ఆ బిగ్ బాస్ టీమ్ లేకపోతే ఒక పెద్ద దిక్కులాగా అనిపించాడు. నాకు తెలిసి ఆయన వెళ్ళిపోతే ఇంకా ఇంకా ఎవరికాలు కొట్టుకు చేస్తారు చెప్పాలంటే కనుక. అదే అదే హ్యాండ్ కి ఏదో కొంచెం పెయిన్ వస్తుందని లేకపోతే ఒంట్లో బాగోలేదని చెప్పేసి అన్నారు, కానీ ఇంక లేదులే పాపం వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు, మళ్ళీ ఏదన్నా ఇంకా ఎక్కువ అయిందంటే ప్రాబ్లం అయితే నాకు తెలిసి రెస్ట్ తీసుకోవడం మంచిది. ఆయనకంటే ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు చాలా ఉన్నాళ్ళు, విన్ అవ్వాల్సిన అవసరం లేదు, టాప్ ఫైవ్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన వాళ్ళు అయితే మంచిది. ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయనకున్న క్రేజ్ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ ప్రెషర్ కూడా ఉంటుంది ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచి, అది కూడా వస్తే ఇంకా అందులో కూడా తిరగతూ ఉండాలి కదా ఆయన. ఇప్పుడు నెక్స్ట్ మరి పల్లవ ప్రశాంత్ ఇంకా విన్ అవ్వాల్సింది, గేమ్ అవ్వాల్సింది ఏం లేదు నాయన, ఇంకా నువ్వే విన్ అయిపోయినట్టే. ఇంకా ఎప్పుడైతే శివాజీ గారు తప్పుకున్నారో పల్లవ ప్రశాంత్ ఇంకా కింగ్ అయిపోయినట్టే. ఇంకా అది అర్జున్ క్యాప్టెన్ అర్జున్ క్యాప్టెన్ అయినా మనోడు బతకనవాడు, మనోడు ఏడ్చేస్తాడు మొత్తం, పల్లవి ప్రశాంత్ ఏడ్చేసి సంపాదించుకుంటాడు మొత్తం, ఎలాగైనా సరే సంపాదించుకుంటాడు. సరే ఏ ఎలా చేసినా మొత్తానికి అయితే మనోడు స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు. శివాజీ గారు బయటకు వస్తే అమరాను పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఏంటి రాసుకున్నావు మొత్తం? నేను ఏముంది వాళ్ళు ఎప్పుడు ఉండేదే కదా, ఏముంది గొడవలు పెట్టుకోవడం. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు కొంచెం హైప్ కి వెళ్తున్నారు అనేది మనకి చూసుకోవాలి. అంటే ఇప్పుడు మరి శివాజీ గారు వస్తే కండిషన్లు అందరూ వాళ్ళు ఇప్పుడు అంటే ఆల్రెడీ అంతా అయిపోయాక నువ్వు మధ్యలో వచ్చావు, శివాజీ గారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు అని ఆయన వెళ్ళిపోవడం కూడా మంచిదే, ఒంట్లో బాగాలేదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విన్నింగ్ లో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు మన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 5 మెంబర్స్ వచ్చారు కదా, వాళ్ళు ఏమి హవాయి అని నడవట్లే చెప్పాలంటే ఇంకా ఎక్కువ వచ్చింది.